హాయ్ ఫ్రెండ్స్, నేను మీ మహేష్ పిజీల. అయితే మన ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. అయితే మనం ఈరోజు అయితే మా ఊరు శ్మశానాన్ని చూపించబోతున్నాం. అయితే ముందుగా నేను దారిని వస్తూ ఉంటే ఈ ముట్టెలు కనిపించాయి. చూసారా, ఎక్కడైతే తాటి ముట్టెలు ఎన్నో కనిపిస్తున్నాయి. సో ఇవన్నీ ఒకప్పుడు పెద్దవాళ్ళు తాటి పండ్లని తెచ్చి ఇక్కడ మరేయడం వల్ల ఇవన్నీ ఇక్కడ ఈ విధంగా పడున్నాయి. చూసారా, ఇదంతా అంతా అదే. ఓకే, ఇన్ని చూసారుగా, ఇప్పుడైతే మనం శ్మశానానికి వెళ్దామండి. అయితే ఇక్కడ ఇప్పుడైతే గుళ్ళు చాలా ఉంటాయన్నమాట. సో మనం అయితే కొద్దిగా జాగ్రత్తగా ఎక్కుతూ ఉండాలి. పక్కనే కూడా కరువు పని చేస్తూ ఉన్నారు, ఒకసారి అది చూడండి. సో అక్కడంతా కరువు పని చేస్తూ ఉన్నారు. మనం అయితే మనం లాక్ కోసం వచ్చాం. అయితే ముందుగా మనం కొద్దిగా ముందుకైతే పోదాం. అయితే ఈ గుంట మెట్టల్లో మనం కొద్దిగా జాగ్రత్తగా ఉండాలి, ఎందుకంటే మనకు రాళ్ళు గీళ్ళు చాలా ఉంటాయి కాబట్టి మనం కొద్దిగా జాగ్రత్తగా వెళ్ళాలి. అయితే ముందుకు వెళ్దాం రండి. అయితే మనమైతే ఈరోజు మనమైతే దగ్గరికి చేరిపోయాం. అయితే మన శ్మశానంలోకి మన దగ్గర చేరాం. ఇది చూసారా, ఇది ఒక బర్రె అంటే ఎద్దుల దంతాలు. ఇవి చూస్తున్నారుగా, ఈ కొద్దిగా దగ్గరగా చూడండి. చూసారా, ఈ ఎప్పుడో ఒక 10 సంవత్సరాల క్రితం చనిపోయిన ఒక ఎద్దు కలేబ్రం ఇది. ఇదైతే ఒక దాని పండ్లు. చూసారుగా, ఈ పండ్లు మనం ఒకసారి బయటికి లాగదాం. అయితే ఈ రావట్లో చాలా స్ట్రాంగ్గా ఉన్నాయి. సో దీన్ని పక్కన పడేసి మనమైతే ముందుకు సాగుదాం. అయితే మనం ఇప్పుడు కిందకి డౌన్లో దిగిపోతాం. ఈ డౌన్లలో మీకు చెప్పే ఉంటారు మనం జాగ్రత్త దిగాలని చెప్పేసి. సో మనం కొద్దిగా జాగ్రత్త దిగుతూ ఉంటే మనకి ఇబ్బంది ఏం లేదు. ఇదంతా చూసారుగా, ఇక్కడ చెట్లు ఉన్నాయి. సో ఈ చెట్లలో మనకి ఎన్నో పోషకాలు ఎన్నెన్నో దొరుకుతూ ఉంటాయి కాబట్టి మనకి ఇక్కడ చాలా చాలానే ఉంటాయి. ఇక్కడ చూస్తున్నారా, ఇక్కడికి రండి. ఇది చూస్తున్నారా, ఈ కాయలు, ఈ పండ్లు అయితే చాలా తీయగాను చాలా టేస్టీగాను ఉంటాయి. కాకుంటే ఈ పచ్చిగానే ఉన్నాయి కాబట్టి మనం కొన్ని వరకే తీసుకొని మనం తిద్దాం. అయితే అది ఒక పుల్లగాను చప్పగాను ఉన్నాయి. అయితే ఈ పండ్లు కానీ అయితే మనకు నల్లగాను తిరుగుకుంటాయి. చూపిస్తాను మీకు, ఆ పండ్లు నల్లగాను ఉంటాయి కాబట్టి ఇక్కడైతే ఎక్కువ పండ్లు రాలేదు కాబట్టి మనం తర్వాత వీడియో చూపిద్దాం. అయితే ఇక్కడైతే కొన్ని వాడిపోయి ఉన్నాయి, మీకు ఏ కలర్ తిరుగుతాయో చూపిస్తాను. ఇక్కడ చూసారా, పండ్లు అయితే ఈ విధంగా ఉంటాయి, కాకపోతే ఎండిపోయి చాలా రోజులైంది కాబట్టి ఈ విధంగా ఉన్నాయి. చూసారుగా, అయితే మనం కొద్దిగా ముందుకెళ్దాం. ముందుకెళ్ళి మనం ఇంకా ఏమేమి కనిపిస్తాయో చూద్దాం. అయితే మనం ఇలాంటి దగ్గర చాలా జాగ్రత్తగా వహించాలి, లేనట్లయితే మనం దెబ్బలకు గురవుతాం. కాబట్టి మనం చాలా నిదానంగాను చాలా తెలివిగాను ఇక్కడ మనం చూసుకోవాలి. కాబట్టి ఇది ఇప్పమైన మైదానం కాబట్టి మనకి ఇబ్బంది ఏం లేదు. ఆ కాయలు తినిన తర్వాత నా నోరు కొద్దిగా ఒగురుగా ఉంది, కానీ నాకు రుచి ఏం తెలియట్లేదు. కాబట్టి మనం కొద్దిగా ముందుకు వెళ్దాం. అయితే మనమైతే శ్మశానాల దగ్గరికి వచ్చేసాం. సో ఇక్కడ నుంచి శ్మశాన వాటిక అంటారు కాబట్టి ఇక్కడ చూస్తున్నారా, ఇదంతా ఒక చిన్నపాటి అడవి. మీరు ఈ చెట్టును చూసారా, మీరు ఈ చెట్టును చూసారా, ఇది బొంజ చెట్టు. ఇలాంటిది ఇంకోటి పెద్దది అక్కడ ఉంది చూడండి అక్కడ. కాకపోతే ఇది చిన్న చెట్టు, దీనికి పాలు చాలా మరిగింది వస్తాయి. కావాలంటే మీకు దాని దగ్గరికి పోయి చూపిస్తాను రండి. అయితే మనమైతే దగ్గరికి వచ్చేసాం. ఇక్కడ చూసారా, నేను ఇందాక చెప్పినాను కదా. సో అదే మరొక చెట్టు ఇక్కడ ఉంది. ఈ చెట్లు అరుదుగా కనిపిస్తూ ఉంటాయి కానీ అన్ని దగ్గరలో కనిపిస్తుంటాయి తెలుసా. క్షమించండి, ఏమన్నా తప్పుగా మాట్లాడుంటే. ఇక్కడికి వచ్చారా, ఇలా చూడండి, ఇది ఒక పాచి అంటే చెట్టుకు పట్టే పాచి. ఈ పాచిలో ఎన్నో విటమిన్లు ఉంటాయి. అయితే మనం తినకూడదు కానీ ఈ జీవులు తింటాయి, అంటే మేకలు గొర్రెలు బర్రెలు ఇవన్నీ తింటూ ఉంటాయి కాబట్టి వాటికి ఎంతో బలం. సో ఈ పాచిని చూసారుగా, అలాగైతే మనం నేను చెప్పానుగా మీకు ఒక బొంజ చెట్టు చూపిస్తుంది. సో అదే ఈ పెద్ద చెట్టు, దీన్ని చూస్తున్నారా. అయితే మీరు దీన్ని చూసినట్లయితే ఇది చాలా ఎత్తుగాను చాలా ఇదిగాను ఉంది. దీనికి కూడా ఇది పాచి ఎలుకో ఉంది. మీకు ఇందాక చెప్పినట్లే నేను ఇప్పుడు దీన్ని గిల్లి చూపిస్తాను రండి. చూడండి, దీనికైతే మరిగిన్ని పాలు వస్తాయి. ఇవైతే కళ్ళలో పడితే మనకి
చాలా ప్రమాదకరం. కాబట్టి మనం చాలా జాగ్రత్తగాను ఉండాలి, ఎందుకంటే కళ్ళల్లో పడితే మటుకి కళ్ళు పోతాయి. సో అందుకని చాలా జాగ్రత్తగా ఉండాలి. సో దీంతో మనం కొద్దిగా జాగ్రత్తగా ఉండడం బెటర్. అందుకని ఇక్కడి నుంచి మనం లేచి వెళ్ళిపోదాం. అయితే మీకు ఇప్పుడైతే సవాలు చూపించబోతున్నా. మనమైతే సవాల్ దగ్గరికి వచ్చేసాం. చూడండి, ఇక్కడే కొన్ని సవాల్ని పూడ్చిపెట్టున్నారు. అయితే మనం ఇప్పుడైతే అక్కడికి వచ్చేసాం. ఇక్కడ చూసారా, ఇవే చనిపోయిన వాళ్ళ గుడ్డలు, వాళ్ళ కట్టెలు ఇక్కడే తీసుకొచ్చి పూడ్చారు. ఇక్కడ చూస్తున్నారా మీరు, మీకు కనిపిస్తున్నాయా, ఇవే వాళ్ళ కట్టెలు, వాళ్ళ గుడ్డలు అన్నీ. ఇక్కడ మనం ముందుకు పోతే పోదరండి. ఎస్, ఇక్కడ చూసారా, ఇక్కడ చూసారా, ఇవే మన మనుషుల సమాధులు. ఇక్కడ ఎక్కడో మన తాతల కాలం నుంచి ఇక్కడే పూడ్చిపెడుతున్నారని మనకు పెద్దవాళ్ళు చెప్పారు. చూసారుగా, ఇదే ఆ పెద్ద సమాధి. మనకు రాళ్ళు మీకు గుర్తు కనిపిస్తున్నాయా, ఆ ఎడ్జ్ మీకు కనిపిస్తుందే, చూడండి ఇదే ఇక్కడి నుంచి వరుసగా ఉన్నాయి. మీకు కనిపిస్తున్నాయా, మనమైతే ఇప్పుడు సమాధుల మీదే నడుస్తున్నాం, ఎందుకంటే అవి పూడ్చి చాలా కాలం అయింది కాబట్టి మనకు ఏం తెలియదు. ఇక్కడ చూసారా, ఒకటి రెండు మూడు, మూడు వరుసగా కనిపిస్తున్నాయి. అయితే ఆ రాళ్ళు గుప్ప గుప్పగా ఉన్నాయి, మీరు చూస్తున్నారా, ఆ రాళ్ళు గుప్ప గుప్ప ఉన్నాయి, చూస్తున్నారా, అవి కూడా సమాధులే. ఈ వేప చెట్టుకి ఎక్కువగా కాయలు కాస్తున్నాయి కాబట్టి మనం ఇట్లా దాటుకుపోవడం అంటే చాలా ప్రమాదకరం, ఎందుకంటే వీటి మీద నడవకూడదు, ఎందుకంటే వాళ్ళు దేవుళ్ళతో సమానం కాబట్టి మనం కొద్దిగా జాగ్రత్తగా ఉండాలి. అందుకని మనం కొద్దిగా ముందుకెళ్దాం. మీకైతే ఇప్పుడు ఒక చిన్న డిఫరెంట్ క్యారెక్టర్ చెట్టు చూపిస్తాను, వెళ్దామండి. ఎస్, దీన్ని చూసారా, ఈ కాయలు చూసారా, ఇవే బిక్కి కాయలు అంటారు. సో ఈ పుండ్లు మాకైతే చాలా తీయగానే ఉంటాయి. చూసారా లోపల ఏ విధంగా ఉంటుంది. ఇవైతే మనం కోసి, అంటే ముదురు ముదురుకాయలు కోసుకున్నా, మనం ముదురు ముదురుకాయలు కోసుకొని ఇవి భూమిలో వేపాకు వేసి మనం పూడ్చిపెట్టినట్లయితే ఒక వారానికి మగ్గిపోతాయి, అంటే మాగిపోతాయి. సో మాగినప్పుడు మనం లోడుకొని తీసుకొని తింటే చాలా తీయగాను, చాలా వెరైటీగాను ఉంటాయి. సో వీటిని టేస్టే అది వేరు. అయితే మనం వేరే దగ్గరికి వెళ్తారండి. ఇవైతే నేను కొన్ని జోబీలు అయితే వేసుకున్నాను, ఎందుకంటే నాకు మరొకసారి మాకు ఆహారానికి మరి పనికి రావచ్చు కాబట్టి నేనైతే కొన్ని మూడు జోబులు వేసుకున్నాను. ఇప్పుడైతే మన ప్రయాణాన్ని కొనసాగిద్దాం. ఇక్కడ చూడండి, ఇవి ఇవి చూస్తున్నారా, ఎస్ ఇదే కలిగి పండ్లు పూత. దీనికి కలిగి పండ్లు అనేటివి కాస్తూ ఉంటాయి. సో ఇప్పుడైతే ఈ కాలంలో ఉండదు ఉండవు కానీ వర్షాకాలంలో ఉంటాయి. కావో ఎస్ మనం సాధించాం. సో సారీ, మీకు నేను సరిగ్గా చూసుకోలేదు కాబట్టి చూడలేదు. ఇవే కలిగి పండ్లు. సో ఇది పూత, ఇది కలిగి పండ్లు. ఇది చూసినారా, ఒకసారి చూడండి, ఈ మనం తినేయచ్చు పూలగాను యువకుగాను, చాలా టేస్ట్గా ఉంది. అదే పండ్లుగాను అయితే నల్లగా ఉంటాయి, చాలా తీయగాను ఉంటాయి. కాబట్టి మనం ఎలాగనే తినచ్చు. ఈ మనుగడలో మనం బతికి ఉండాలంటే ఖచ్చితంగా మనం ఇది తిని తీరాలి, ఎందుకంటే మనం బతికి ముందు సాగిపోవాలి కాబట్టి మనం ఇవి అయితే తిని మనం ఆకలిని మనం. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో అయితే ఇంతటితో ముగిస్తున్నాను. అయితే మన ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకున్నట్టయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. నేనైతే కొండపైకి నిదానంగా ఎక్కేశాను, ఇప్పుడు మీకు వ్యూ చూపిస్తాను.